టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టో చూసి తాడపల్లి ప్యాలెస్ గోడలు బద్దలవుతున్నాయని పేదవారికి ధనికులుగా మార్చాలనే ఉద్దేశంతో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని ఈ లక్ష్యంతో ఈ మేనిఫెస్టో తయారు చేశామని అన్నారు. దేశంలో మహిళల అభివృద్ధిపై మొదటిగా ఆలోచన చేసిన వ్యక్తి ఒకే ఒక్కరు చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. ఆలోచనలో భాగంగా డ్వాక్రా మహిళా సంఘాలను తీసుకొచ్చి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మొదటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందన్నారు. ఈ ఆలోచన విధానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నమోదు చేశారన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను లూటి ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన ఘనత జగన్ రెడ్డికి దక్కిందన్నారు. మంచి పరిపాలన దిశగా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడు సారథ్యంలో లోకేష్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మేనిఫెస్టోను చూపిస్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీడీపీ పార్టీ అధికారంలో తీసుకొస్తూ గ్రామ గ్రామాన టీడీపీ విజయం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. Peace out.